హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. భారత్ ఆస్ట్రేలియా మధ్య గువాహటి వేదికగా జరుగుతున్న రెండో T20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్ష్య ఛేదన తేలిక అవుతుందనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే రెండో T20 భారత్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసిస్ బౌలర్ బెహండ్ ఆఫ్ టీమిండియాను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ నాలుగో బంతికి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవిలియన్ కు పంపాడు. తర్వాత భారత్ మనీష్ పాండే రూపంలో మూడో వికెట్ ను కూడా కోల్పోయింది. ఈ మూడు వికెట్లు బెహండాస్ తీయడం విశేషం. ఆ తర్వాత జట్టు స్కోరు 27 పరుగుల వద్ద బెహండాస్ బౌలింగ్ లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చిన ధావన్ రెండు పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన ధోని ఆదుకుంటాడని అందరూ భావించారు. అయితే భారీ షాట్ కోసం ప్రయత్నించి జంపా బౌలింగ్ లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భువనేశ్వర్ కుమార్ ఒక్క పరుగుకే అవుట్ కాగా ప్రస్తుతం క్రీజ్ లో కుల్దీప్ యాదవ్, పాండ్యా దూకుడుగా ఆడుతున్నారు. కాగా 15 ఓవర్లకు టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.